అందరికీ నమస్కారం. నేను చాలా చాలా తక్కువగా వస్తుంటా ఫంక్షన్కి. ఈ ఫంక్షన్కి వచ్చి ఒక నిమిషం మాట్లాడి కామెడీ ఫిల్మ్ అని వెళ్ళిపోదామని ఈ స్టేజ్ మీదకి వచ్చా. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత, అందులో ఒక డైలాగు విన్న తర్వాత నాకు ఒకటి అనిపించింది. ఆ డైలాగు హీరో సునీల్ చెప్పింది, భారతదేశం వెనకబడిపోతుంది డబ్బులు లేక కాదు, మానవత్వం లేక. ఈ డైలాగు ఇప్పుడు నేను వినగానే ఒక 32 ఏళ్ల కిందట నేను ఎలాగా మద్రాసులో ఫుడ్ కోసం సఫర్ అయ్యి, డబ్బు కోసం సఫర్ అయ్యి, ఏడ్చి నవ్వి బాధపడి చంపుదామని చచ్చిపోదామని ఇన్ని రకాల విన్యాసాలు చేశానో, ఇప్పుడు 32 ఏళ్ల తర్వాత ఇంత బాగుండి బాగా సంపాదించి వెల్ సెటిల్డ్ అయ్యి రేపొద్దు నాకు సినిమా లేకపోయినా పర్వాలేదు జీవితాంతో నేను నా కుటుంబం చాలా సంతోషంగా విలాసంగా బతుకుతాను అన్నంత సంపాదించిన తర్వాత కూడా, ఇప్పుడు ఈ డైలాగ్ విన్న తర్వాత 32 ఏళ్ల కిందటి ఆ జీవితమే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఎందుకంటే మానవత్వం లేదు అనేది వాస్తవం. ఇప్పుడు ఈ స్టేజ్లో కూడా ఈ డైలాగ్ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆలీ ఈ మధ్య కలిసాం 1 వీక్ బ్యాక్. ఆలీ అనేవాడు నాకు 32 ఏళ్ల కింద పరిచయం. ఏ రోజు అతను అబద్ధం చెప్పటం, డ్రామాలు ఆడటం, కన్నింగ్ నేచరు అవి లేవు ఆలీలో. వీలైతే సహాయం చేస్తాడు, లేకపోతే చిరునవ్వుతో ఇంటికి వెళ్ళిపోతాడు. ఏ రోజు ఆలీ చీటర్, ఆలీ వెధవా అని ఏ ఒక్కవాడు తెలుగు సినిమా పరిశ్రమ కాదు, ఏ తెలుగు వాడు అనని మాట, అంత మంచి వ్యక్తి ఆలీ. ఆ ఆలీ ఎప్పుడు నవ్విస్తుంటాడు. కానీ ఆ ఆలీ నా దగ్గర 1 వీక్ బ్యాక్ బాధపడ్డాడు, కన్నీళ్ళు మాత్రం రాలా. ఈ క్రైడ్ లైక్ ఎనీథింగ్. ఏంటి ఆలీ అన్న, మురళి నీకు మాట చెప్తా విను, ఈ మధ్య ఒక సినిమా వచ్చింది, ఆ సినిమాలో నువ్వు నేను మెయిన్ క్యారెక్టర్స్, ఇంకొకడు వీళ్ళు ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్, కానీ ఇంకొకడు వచ్చి నీ పేరు పక్కన పడేసి నా పేరు పక్కన పడేసి వీళ్ళెందుకన్నా ఇంత డబ్బులు అడుగుతారు, వాడైతే తక్కువకు వస్తాడు వీడే తక్కువకు వస్తాడు అని మా ఇద్దరిని పక్కకు నెట్టి వేరే వాడి వేషాలు ఇప్పించి ఆ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. ఇన్నాళ్ళ తర్వాత కూడా, ఇందువేళ తర్వాత కూడా, ఇంత జీవితం చూసిన తర్వాత కూడా ఇంకా వెన్నుపోట్లు ఉంటాయా, ఇంకా మోసాలు ఉంటాయా, ఇంకా చీటింగ్ ఉంటుందా, ఇంకా ఎలాంటి విధాలు ఉంటారా ఇండస్ట్రీలో అంటే అదే డైలాగ్ నాకు గుర్తొచ్చింది. ఎందుకు మానవత్వం లేకుండా పోయింది మనిషిలో? స్టేజ్ మీద నవ్వులు వేరు, స్టేజ్ మీద సిన్సియారిటీ వేరు, స్టేజ్ మీద మాట్లాడిన నవ్వులు వేరు, యాక్టింగ్ వేరు. కానీ నిజ జీవితంలో వచ్చేవరకు ఇలాంటి సంఘటనలు నాకు గుండె పగిలిపోయేంత బాధ కలిగింది. అది ఆలీ చెప్తుంటే, ఒక నిజాయితీ పౌరుడు చెప్తుంటే, ఒక అబద్ధం ఆడని వాడు చెప్తుంటే, పేరుల అప్రస్తుతం. ఈ డైలాగు రాసిన రచయిత నాకు తెలీదు, రైటర్ పేరు నేను చూడలేదు, క్షమించాలి. క్రాంతి మాధవ్, ఐ లవ్ యూ. నేను సినిమా ఈ క్యారెక్టర్ పరశురి ప్రసాద్ గారు ఫోన్ చేసి, మురళి నీకు చాలా బాగుంటుంది ఈ వేషం. పరశురి ప్రసాద్ గారు నాకు సినిమా సంబంధం లేని మనిషి, ఎప్పటి నుంచో నేనంటే ఇష్టపడే మనిషి, నాకు అతనంటే ఇష్టం. ఎందుకంటే అతను ఫ్రాగ్గా ఉంటాడు, పద్ధతిగా మాట్లాడతాడు, చాలా వరకు సంస్కారంతో నాకు దగ్గరైన మనిషి పరశురి ప్రసాద్. ఎన్నో సంవత్సరాల కిందట సినిమా ఇండస్ట్రీ రాకముందు అతనే నాకు ఈ వేషం, మురళి నువ్వు వేస్తే చాలా చాలా బాగుంటుంది, వేస్తానన్నా వేశా. క్రాంతి కుమార్ గారు నాకు పరిచయం లేదు. క్రాంతి కుమార్ గారు ఒకసారి మా ఇంటికి వచ్చి ఈ కథ మీకు చెప్పాలా, డైరెక్టర్ గారు చెప్పకలేదు, డైరెక్టర్ గారు మీరు వన్ ఆఫ్ ద గుడ్ డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో, చెప్పొద్దు, ఓరే నా క్యారెక్టర్ చెప్పండి, ఎలా గెటప్ వేసుకోవాలో ఆలోచించుకుంటా అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత, షూటింగ్ టైంలో కూడా క్రాంతి కుమార్ గారిని చూసినాక ఏంది మరి చాదస్తంగా అడుగుతాడు కొన్ని కొన్ని అని అనుకున్నా. కానీ తెరమైన సీన్లు, ఈ డైలాగు ఇది చూస్తుంటే, క్రాంతి నీమేనా చిన్న చిన్న దురభిప్రాయాలు నాకు ఉన్నాయి, అవి పోయినాయి, నన్ను క్షమించాలి.
మోస్ట్ హానెస్ట్ డైరెక్టర్ యు ఆర్. అబవ్ ఆల్ చెప్పాలంటే సునీల్ గురించి చెప్పాలి. సునీల్ గురించి నేను చెప్పేది ఉంది. సునీల్ ఎలాంటి మీకు తెలుసు, సునీల్ రంగు రుచి ఏంటో మీకు తెలుసు, సునీల్ ఎలాంటి డైరెక్టరో మీకు తెలుసు, ఎలాంటి ఆర్టిస్టో మీకు తెలుసు. తెలుగులో తెలుగు సినిమా పరిశ్రమలో తెర మీద నటించే క్యారెక్టర్స్ అంటే విలను, కామెడీ, సీరియస్, ట్రాజరీ, సెంటిమెంట్ ఇవన్నీ తెలిసిన వాడు, ఇవన్నీ సాలిడ్గా చేయగలిగిన వాడు సునీల్. వన్ ఆఫ్ ద టాపెస్ట్, ఈ ది స్వీటెస్ట్, ఈ ది హాటెస్ట్, ఈజ్ ది లేటెస్ట్, నథింగ్ బట్ ఎవరెస్ట్ ఇన్ యాక్టింగ్. సునీల్, నీకు హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా హీరో కృష్ణ గారిలాగా కలకాలం సినిమా పరిశ్రమ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఐ లవ్ యూ సునీల్.